దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి దేవుని వందనాలు ఈరోజు వాక్య భాగం లోకాసు వార్త ఆరో అధ్యాయము నలభై ఆరు నుంచి నలభై తొమ్మిది వచ్చినాలు నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను ఎందుకు నా ఎద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతి వాడును ఎవరిని పోలియుండునో మీకు తెలియజేద్దాను వాడు ఇల్లు కట్టవలని ఉండి లోతుగా త్రవి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టుబడినందున దాన్ని కదిలింపలేకపోయాను అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వారిని పోలి ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడాను ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇది ప్రభువారు విశ్వాసపు జీవితాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు ప్రాముఖ్యంగా ఆయన దేని గురించి చెప్తున్నారంటే ఆయన మాటల ప్రకారము విశ్వాసులైన వారు ప్రతి ఒక్కరూ జీవించాలి అని చెప్పి ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు ప్రభువుని నమ్ముకోవడం వేరు ప్రభువుకి ఆయన మాటలకి విధేయత చూపించి ఆయన మాటల ప్రకారం జీవించడం వేరు అనేక మంది ప్రభువుని నమ్ముకుంటారు కానీ ప్రభువు నమ్ముకున్న తర్వాత వారి జీవిత విధానాల్లో కొన్ని రోజులు మార్పు ఉంటుంది తర్వాత వాళ్ళు మరల పాత జీవితానికే అలవాటు పడిపోయి పాత జీవితంలో ఎలా జీవించారో అలాగే వారు జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే వారు జీవిస్తారు కూడా కానీ ప్రభువా ప్రభు అని మనం పిలిస్తే చాలదు అని ఆయన చెప్తూ ఉన్నారు ఆయన ప్రభువా ప్రభు అని నన్ను పిలవడం ఎందుకు మీరు నేను చెప్పినటువంటి మాటల ప్రకారం మీరు జీవించకుండా ఉన్నారు కదా అని చెప్పి ఆయన తెలియజేస్తున్నారు మొట్టమొదటిది విశ్వాసులుగా ఉన్నటువంటి మనం ఒకప్పుడు ప్రభు మనల్ని ఏ స్థితిలో నుంచి రక్షించారు ఏ విధమైనటువంటి పాపపు స్థితి నుంచి భయంకరమైన స్థితి నుంచి రాబోయే ఉగ్రత నుంచి ప్రభు మనల్ని రక్షించారు అనేది మనం ప్రతిరోజు కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం ప్రతిరోజు మనం గుర్తు చేసుకున్నప్పుడు తప్పనిసరిగా మనం దేవుని యొక్క మాటతో విధేయత చూపించి జీవించడం అనేది మనం అలవాటు చేసుకుంటూ ఉంటాం ఇక్కడ ప్రభువారు రెండు ఇల్లు గురించి చెప్తున్నారు అంటే మొదటి ఇల్లు ఒకటి అది బండ మీద పునాది వేయబడిన ఇల్లు మరొక ఇల్లు ఉంది ఆ ఇల్లు ఏంటంటే దానికి పునాది లేదు అది ఎక్కడ కట్టబడింది అంటే నేల మీద కట్టబడింది ఒకసారి మనం కొల రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఏడో వచనంలో చూస్తే అక్కడ పౌలు గారు ఈ విధంగా రాశారు ఏమని అంటే మీరు ఇంటి వల్లే కట్టబడుచు ఆయన ఎందు వేరు ఉన్నారు మీరు మీరు ఇంటి వల్లే కట్టబడుతున్నారు అనే మాట మనం కొలసీలు గ్రాసిన భద్రిక రెండవ అధ్యాయం వచనంలో మనం చూస్తున్నాం విశ్వాసులుగా ఉన్నటువంటి మనం మనం ఇంటి వల్లే కట్టబడుతూ ఉన్నాం మన యొక్క విశ్వాసపు ఇల్లు అనేది ఇంకా సంపూర్తి చేయబడలేదు ఇల్లు కట్టుబడుతూ ఉంది దానిని కట్టువాడు ప్రభువే ఆయనే మన యొక్క విశ్వాసపు ఇంటికి ఇంజనీర్గా ఉన్నాడు ఆయన ప్లాన్ ఇస్తున్నాడు ఆయన ప్లాన్ ప్రకారం మనం విశ్వాసంలో ముందుకెళ్తూ ఉన్నాం విశ్వాసంలో కట్టబడుతూ ఉన్నాం ఈ విషయాన్ని మనం ప్రతిరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి కాబట్టి మనం కట్టబడుతున్న వారం మనం కట్టబడుతూ ఉన్నాం మనం కట్టబడుతూ ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆ రెండు ఇల్లు గురించి మనం మాట్లాడితే మొదటి ఇల్లు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మొదటి ఇల్లు ఎలా ఉందంటే ఆ ఇల్లు కట్టవలని ఉండి ఆయన ఏం చేశాడంటే ఆ లోతుగా ద్రవి బండ మీద పునాది వేశాడు మొట్టమొదటి ఏం చేసాడంటే లోతుగా త్రవ్వాడు పునాదికి ప్రాముఖ్యంగా మనం ఇప్పుడు ఇల్లు కట్టుకున్న ఏం చేస్తామంటే పునాది కోసం ముందు గోతులు తవ్వి లోతుగా తవ్వి అక్కడి నుంచి పునాది ప్రారంభం చేస్తూ ఉంటాం కాబట్టి పునాది ప్రారంభ ప్రారంభానికి ముందుగా చేసే పని ఏంటంటే లోతుగా త్రవ్వాలి లోతుగా త్రవ్వడం అంటే మనం ఒక మాటలో చెప్పుకోవచ్చు మనం ప్రభువులో వేరుపారడం అనేది చేస్తూ ఉండాలి మనం ప్రభువులో ఎంత లోతుగా వేరు పారితే మనం మన యొక్క విశ్వాస జీవితం అంత చక్కగా కట్టబడుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు చూడండి వెదురు చెట్టు మనం చూస్తూ ఉంటాం వెదురు చెట్టుకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అత్యంత ఎక్కువగా భూమిలోకి వేరుపారేటటువంటి చెట్టు వెదురు చెట్టు అది చాలా లోతుగా వెళ్తుంది అన్ని చెట్ల కంటే చాలా ఎక్కువ లోతుగా వెళ్తుంది కాబట్టి అది ఎక్కువగా నీటి ప్రవాహాలను గట తట్టుకోగలిగి నిలబడుతూ ఉంటుంది కాబట్టి మన జీవితాల్లో మన యొక్క విశ్వాసపు అనేది మనకి క్రీస్తులో ఆయన యొక్క లోతుల్లోకి ఆయన వాక్యపు లోతుల్లోకి మన విశ్వాసపు అనేది వెళ్ళాలి అనేది మనం అర్థం చేసుకుంటూ ఉండాలి కాబట్టి మనం ప్రభువులో లోతైనటువంటి అనుభవంలోకి విశ్వాస జీవితంలో లోతైన అనుభవాల్లోకి మనం వెళుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ అనుభవంలోకి మనం వెళ్ళగలం దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదువుతున్నప్పుడు జ్ఞానానుసారమైనటువంటి రీతిలో మనం వాక్యంలో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ప్రభు యొక్క లోతుల్లోకి మనం వెళ్ళగలం రెండోదిగా ఈ పట్ ఈ కొత్తగా అంటే ఈ లోతుగా కట్టుబడుతున్నటువంటి ఈ పునాదిలో నుంచి బండ మీద వేయబడినటువంటి ఇల్లు గురించి మనం చూస్తే ఈ ఇల్లు పునాది బండ మీద వేయబడినటువంటి పునాది బండ మీద వేయబడిన పునాది కాబట్టి ఈ ఇల్లు ఎలా కట్టబడింది అనేది మనకు అర్థమైపోతూ ఉంది బండ మీద మన యొక్క ఆత్మీయ జీవితం అనేది మన యొక్క విశ్వాస జీవితం అనేది ఎప్పుడు కూడా మనం క్రీస్తు వైపు చూసి నడిచేదిగా క్రీస్తు వైపు చూస్తూ విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైనటువంటి ప్రభు వైపు మనం చూస్తూ ఈ విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తే మన యొక్క విశ్వాసపు పునాది అనేది యేసుక్రీస్తును మీద వేయబడినట్లు చాలా మంది ఏం చేస్తారంటే ప్రభు వైపు చూడరు ఆ సంఘ కాపురు వైపు చూస్తారు లేకపోతే ఇంకెవరినో మాదిరిగా చూసి వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు అటువంటిది వాళ్ళ విశ్వాస జీవితం అది ప్రభువు అని బండ మీద వేయబడింది కాదు ఎందుకంటే మనం మనుషులను కాదు చూడాల్సింది పరలోక మంది ఉన్నటువంటి దేవాది దేవుని వైపు చూసి ఆయన మాటల వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి అప్పుడు మన యొక్క విశ్వాసపు పునాది అనేది ఆ క్రీస్తును బండ మీద వేయబడినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే మనం ఆత్మీయ పరిపక్వతలోకి వెళుతూ ఉండాలి అదే మన యొక్క విశ్వాస జీవితం ఎక్కడ దేని మీద మన యొక్క విశ్వాసపు పునాది వేయబడింది అనేది మనకి తెలియజేస్తూ ఉంటుంది ఆత్మీయ పరిపక్వతలోకి అంటే మనం దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆత్మీయ పరిపక్వతలోకి వెళ్ళడం అనేది చాలా సమయం పడుతూ ఉంటుంది సమయం పట్టేటప్పుడే శ్రేష్టమైనటువంటి జీవితంలోకి మనం వెళ్ళగలం ఈ రోజుల్లో చాలా మంది ఎలా చదువుతున్నారంటే బైబుల్ని జస్ట్ ఒక ఏదో ఒక టైం పాస్ కోసం ఒక అరగంట గంట సేపు ఒక పావు గంట సేపు చదివేసి పక్కన పెట్టేస్తారు అలా కాదు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు ఆయన వాక్యం నాకు ఏం చెప్తుంది అనేటటువంటి ఆలోచనతో మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనం ఆత్మీయ పరిపక్వత అనేటటువంటి విశ్వాసపు జీవితంలోనికి వెళ్ళగలం అదే మనం మరొక ఇల్లు చూస్తున్నాం ఆ ఇల్లు ఏంటంటే నేల మీద కట్టబడినటువంటి ఇల్లు మొట్టమొదటిది దానికి పునాది లేదు పునాది లేదు అంటే ఏసుక్రీస్తున్నందు నీకు అసలు అనుభవం లేదు అని అర్థం అంటే ఇక్కడ పునాది లేదు కాబట్టి లోతుగా తవ్వాల్సిన అనుభవం అవసరం లేదు అంటే వీరి జీవితాల్లో రెండు ఇల్లు మనం చూస్తున్నాం ఆ ఇంటి గురించి మనం మాట్లాడుతున్నాం వీరి జీవితాల్లో లోతైన అనుభవం ఉండదు వారు ఎలా ఉంటారంటే పైకి భక్తిగల వారుగా బ్రతుకుతారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించేటటువంటి రీతిలో వారు బ్రతకరు అంటే సంఘాల్లో యాక్టివ్గా ఉండొచ్చు బయట విషయాలు యాక్టివ్గా ఉండొచ్చు కానీ వారి విశ్వాసపు వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి మాత్రం వారి జీవితాల్లో ప్రభువులో లోతైనటువంటి అనుభవాన్ని వాళ్ళు కలిగి ఉండరు అంటే ఎంతసేపు కూడా ఒక టైం పాస్ ఏది చెప్తే దానికి లోబడి దాని ప్రకారము జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు అందుకే అక్కడ ప్రభు చెప్తూ ఉన్నారు వారి యొక్క విశ్వాసపు పునాది అది నేల మీద వేయబడింది అనమాట నేల మీద వేయబడిందంటే అర్థం ఏంటి నేల మీద అంటే విషయాల మీద వారి యొక్క విశ్వాసపు పునాది కట్టుబడింది అంటే ఈ లోకపరమైనటువంటి విషయాలంటే ఉంటాయి నేతరాశ చెరీరాస జీవపుడంబము అలాగే ఆశీర్వాదాలు అని చెప్పి ఈ లోకంలో ఏదేదో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి విశ్వాసపు పునాది ఈ రెండో ఇంటి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే విశ్వాసపు పునాది నేల మీద ఉంది వాళ్ళకి అంటే ఈ లోకపరమైనటువంటి విషయాల కోసమే వాళ్ళు ప్రభుని నమ్ముకుంటారు ప్రభుని అంగీకరిస్తారు తప్ప అసలు ప్రభు వారి కొరకు ఏం చేశారు ప్రభు ఆయన త్వరలో రాబోతున్నాడు ఆయన తన యొక్క రాజ్యంలోనికి మనల్ని తీసుకెళ్ళబోతున్నాడు పరలోక రాజ్యానికి అనే విషయాలు వారికి అసలు అనవసరం మాట వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా ఈ లోకపరమైనటువంటి ఆశీర్వాదాలు కావాలి ఈ లోకపరమైనటువంటి ధనము ఈ లోకపరమైనటువంటి బంగ్లాలు ఇవన్నీ కావాలి వాటి కోసమే వారు ప్రభువుని అంగీకరిస్తారు ప్రభుని వెంబడిస్తారు మరి రెండు రకములైనటువంటి విశ్వాస జీవితాలు ఎప్పుడు మనం ఏది శ్రేష్టమైనది అని మనం ఎలా గుర్తించవచ్చు అంటే ప్రభు అక్కడ ఆయన క్లియర్గా చెప్పారు ఆ వరదొచ్చింది ప్రవాహం వచ్చింది ఆ ఇంటి మీద కొట్టినప్పుడు ఆ ఇల్లు బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను ఇది మొట్టమొదటి ఇల్లు ఏంటి మనం బండ మీద కట్టబడినటువంటి ఇంటి గురించి మాట్లాడుతున్నాం శ్రమ వచ్చింది బాధ వచ్చింది భయంకరమైన పరిస్థితులు వచ్చాయి కానీ మన యొక్క విశ్వాసపు ఇల్లు క్రీస్తుని బండ మీద కట్టబడినప్పుడు ఆ శ్రమలు కానీ బాధలు కానీ దుఃఖాలు కానీ ఏవి కూడా మనల్ని కనీసం కదిలించలే ఇక్కడ మనం చూస్తే దాన్ని కదిలింపలేకపోయిన మాట మనం చూస్తున్నాం మన జీవితాల్లో కూడా మనం యొక్క విశ్వాస జీవితం యేసు క్రీస్తు వారు మన కొరకు చేసిన ఆ శిలువ యాగం మీద ఆయన మన కొరకు చేసినటువంటి ఆ శిలువ ప్రాణ త్యాగం మీద ఆయన మన కొరకు మన పాపాల కొరకు మరణించాడు అనేటటువంటి ఆ యొక్క ఆలోచన మీద మన యొక్క విశ్వాస జీవితం ఉంటే ఖచ్చితంగా శ్రమ వచ్చినా బాధ వచ్చినా ఏమొచ్చినా మన విశ్వాస జీవితాన్ని ఈ లోకపరమైనటువంటి శ్రమలు కదిలించలే అందుకే దేవుని వాక్యం చెప్తుంది దేవుని యందు మనం విశ్వాసంతో ముందుకెళ్ళేటప్పుడు ఆయన ఎందు నమ్మిక ఉంచేవారు ఎలా ఉంటారంటే నిత్యము కదలక సీఎను కొండవలే వాళ్ళు స్థిరముగా ఉంటారు దేవుని వాక్యమే మనల్ని స్థిరముగా ఉంచుతుంది దేవుని వాక్యమే మనల్ని గొప్పగా నిలబడుతుంది దేవుని వాక్యమే మనకి శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుంది మనల్ని గట్టిగా నిలబెడుతుంది దేవుని వాక్యం నిలబెడుతుంది మనం దేవుని వాక్యం గనక మనం విడిచిపెట్టినట్లయితే అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో మనకి తెలియకపోతే మన విశ్వాస జీవితంలో నిలబడలా శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఈ నేల మీద కట్టబడి ఇల్లు ఏమైందంటే ఆ ప్రవాహం వచ్చింది ఆ ఇంటి మీద కొట్టింది కొట్టగానే కూలిపోయినట్లుగా మనం చూస్తున్నాం అంటే ఏమాత్రం శ్రమ వచ్చినా ఏమాత్రం బాధ వచ్చినా నీ యొక్క విశ్వాస జీబు తప్పు ఆ ఇల్లు అనేది క్రీస్తుని బండ మీద కట్టబడకపోతే ఈ లోకపరమైనటువంటి ఆలోచనల మీద ఈ లోకపరమైన ఆశల మీద శరీరాశ నేత్ర జీవ జీవడంబాల మీద ప్రభు ఏదో నీకు ఇస్తాడో అని ఆశించి నువ్వు ఇక్కడ ఆయన దగ్గరకు వచ్చి కూర్చుంటే అటువంటిప్పుడు నీకు శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు నీ విశ్వాసం అనే ఇల్లు ఏమవుద్దంటే కూలిపోద్ది ఎందుకంటే విశ్వాస జీవితానికి శ్రేష్టమైనది మనకి దేవుని వాక్యం ఆ వాక్యం అనే పునాదిని మనం తెలుసుకున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం సరిగ్గా ఇరిగి ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని మనం ఎప్పుడైతే చక్కగా ధ్యానిస్తామో అప్పుడు నిలబడగలం వాక్యాన్ని ఎప్పుడైతే మనం నేర్చుకోమో వాక్యాన్ని ఎప్పుడైతే చదవమో వాక్యానికి ఎప్పుడైతే మనం విలువమో అప్పుడు మన జీవితం కూడా ఆ ఇలిక పరమైనటువంటి సమస్యలు శ్రమలో కలిగినప్పుడు ఈ నేల మీద కట్టిన ఇల్లు ఏ విధంగా కూలిపోయిందో అలాగే కూలిపోద్ది కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది మనం నిలబడాలి స్థిరమైనటువంటి బండ మీద కట్టబడిన వారిగా మనం ఉండాలి అట్లా ఉండాలంటే మనకు ఏకైక మార్గం ఒకటే దేవుని కృపకు మనల్ని మనం సమర్పించుకోవడం ప్రతిరోజు దేవుని కృప కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి దేవుని కృపను అడగాలి ప్రభు నీ కృప నాకు మేము విశ్వాసం ఎదగాలి నీ కొరకు ఎదురు చూడాలి మేము విశ్వాస జీవితంలో బలపరచుకోవడాలని చెప్పి ఆయన కృప కొరకు మనం ఎదురు చూసినప్పుడు ఆయన ఆనందిస్తాడు ఆయన కృపను కూడా మనకి మరి ఎక్కువగా అనుగ్రహిస్తాడు అప్పుడు మన యొక్క విశ్వాస పీల్ అనేది ఎంత భయంకరమైనటువంటి తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా ప్రవాహాలు వచ్చినా అది చెక్కు చెదరదు దాన్ని ఎవరూ కూడా కదిలించలేరు కాబట్టి మన జీవితాల్లో మన యొక్క జీవితం అనేది మన యొక్క విశ్వాస జీవితం అనేది క్రీస్తువును బండ మీద కట్టబడాలి అలా కట్టబడినప్పుడే మనము పర్వక రాజ్యంలో ప్రభుత్వం కూడా జీవించగలం ఆయన మాటకు ఆయన వాక్యానికి మనం ఇదే తీచ్చినప్పుడు మనం ఆయన ఎంత ప్రేమిస్తున్నామో ఈ లోకం అర్థం చేసుకుంటుంది మన ఇరుగు పొరుగు వారు అర్థం చేసుకుంటారు మన సంఘం అర్థం చేసుకుంటారు కాబట్టి మనం ఆయన వాక్యాన్ని ప్రేమించాలి ఆయన మాట వినాలి అటు రీతిలో మనం జీవించినప్పుడు మన దేనికి కూడా జడియాల్సిన అవసరం లేకుండా ప్రభు మనల్ని స్థిరముగా నిలబెడతాడు అటు రీతిలో జీవించడానికి ప్రభు తన యొక్క కృప మనకు అనుగ్రహించి నడిపించిన గాక ఆమె